ఆదిలాబాద్ జిల్లా బోత్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇచ్చోడ మండల కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ లో ఆదివారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఉదయం ఆఫీస్ ను తెరవడానికి వచ్చిన సిబ్బంది చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూసేసరికి అన్ని చిందరవందరగా పడి ఉన్నాయి. మెయిన్ తలుపులు ఏమాత్రం తాళాలు పగల కొట్టకుండా లోనికి వెళ్లారు. తలుపులు రాడ్లతో కొట్టడం వల్ల అవి తెరుచుకున్నాయి. వెంటనే దొంగలు లోనికి చొరబడి వస్తువులను చిందరవందర చేశారు. డబ్బుల కోసం అన్ని వెతికినా పోస్ట్ ఆఫీస్ లో ఉన్న బీరువా తాళాలు పగలగొట్టారు. టేబుల్లోని ఫైళ్లు చిందరవందర చేశారు. అందులో ఏమీ లభించకపోవడంతో చివరికి డిజిటల్ లాకర్ ను ఎత్తుకెళ్లారు. ఈ పోస్ట్ ఆఫీస్ లో ఎక్కడా కూడా సీసీ కెమెరాలు లేకపోవడం దొంగలకు మరింత అవకాశం లభించింది. ఈ డిజిటల్ లాకర్ లో దాదాపు 10,000 వరకు నగదు ఉన్నట్టు ఉద్యోగులు తెలిపారు. ఈ నగదుతో పాటు పలువురి పాస్బుక్లు ఇతర సామాగ్రి ఉన్నట్టు తెలిపారు. ఇంకా ఎంత డబ్బు పోయిందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు సిబ్బంది ఇచ్చోడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇచ్చోడ ఎస్ఐ సిబ్బందితో కలిసి పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Thank you.